नमस्ते वेलकम टू हरप्रियास मीडिया। विपक्ष नेतलपाई अदे पनिगा मूकदाड़िलो राजकीय कार्यकलापाल्लो पाल्गोंटे इल्ल विध्वंसं स्थानिक एन्निकल्लो पोटी चेयडानिकी भयपड़िन जनं असल पोंगनूरुलो एं जरुगुतोंदी पोंगनूरु नियोजकवर्गं ఈ పేరు ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రచారంలోకి వచ్చింది। అయితే అది అభివృద్ధి పనుల విషయంలో టమాటో పంటలను బాగా పండించిన విషయంలో కాదు, రాజకీయ దాడుల విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కాకుండా మరే పార్టీ నేతైనా సరే అక్కడ భయంతో బ్రతకాల్సిందే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి। టీడీపీ జనసేన నేతల్ని మాత్రమే కాదు, కొత్తగా పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ అనే నేతను పొంగనూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వదలలేదు। మాట్లాడితే ఇళ్లపై దాడులు చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఊళ్ళో అడుగు పెట్టనియరు। ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలోనూ అదే జరిగింది। పొంగనూరులో చంద్రబాబుని అడుగు పెట్టనియలేదు, చంద్రబాబుని పొంగనూరులోకి రానివ్వకుండా చేయడానికే ఇదంతా జరిగిందనే ఆరోపణలు కూడా టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి। పొంగనూరులో అత్యధికంగా దాడులకు గురయ్యే నేత ఎవరంటే టీడీపీ ఇన్చార్జ్ చల్లబాబు। ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా అక్కడ దాడులు జరుగుతాయి। ఆయన పర్యటనకు వెళ్ళాలంటే కనీసం 50 మంది కార్యకర్తల్ని తీసుకెళ్తారు, లేకపోతే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయం। చల్లబాబు కంటే ముందు టీడీపీ ఇన్చార్జ్ గా అనూషా రెడ్డి ఉండేవారు। పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఈ దాడులు రాజకీయాలు తట్టుకోలేక కన్నీరు పెట్టుకొని రాజకీయాల నుంచి విరమించుకున్నారు। ఇక చల్లబాబు మాత్రమే మొండిగా రాజకీయం చేస్తున్నారు। నియోజకవర్గంలో గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంలో ఉంటారు। గత ఎన్నికల్లో కూడా జనసేన తరపున పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ఆ పార్టీలో లేరు, కానీ ఆయన పొంగనూరు నియోజకవర్గంలో సొంతగా రాజకీయం చేయడం ప్రారంభించారు। ఇటీవలే కొత్త పార్టీ పెట్టుకున్నారు। పార్టీ పెట్టుకోక ముందు ఆయన నియోజకవర్గంలో రైతుల సమస్యలపై పోరాడేందుకు తిరిగేవాడు, విస్తృతంగా పర్యటిస్తూ ఉండడంతో ఓ రోజు 200 మందితో కూడిన అల్లరి మూక ఇంటిపై విరుచుకుపడింది, విధ్వంసం చేసింది। చివరికి ప్రాణాలు కాపాడుకున్న రామచంద్ర యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వై సెక్యూరిటీని ఏర్పాటు చేయించుకున్నారు। ఇటీవలి సొంత పార్టీ పెట్టుకుని చిత్తూరు ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా పొంగనూరు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆయన్ను పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారు। ఇక పొంగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీల వాళ్ళు నామినేషన్లు వేయడమే గొప్పగా అన్నట్టుగా సాగిపోయింది। పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలే అత్యధికం, నామినేషన్ల ఉపసంహరణలోనూ ఆరోపణలు ఉంటాయి। ఇలా నామినేషన్ వేయడానికి వెళ్లిన అంజిరెడ్డి అనే పెద్ద ఆయనపై దాడి చేయడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తే ఆయన ఎదురుదాడి చేస్తూ తొడగొట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది। మొత్తంగా పొంగనూరు నియోజకవర్గాల్లో ఏపీలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా మారింది। ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియాస్ మీడియా, హరిప్రియాస్ మీడియా, హరిప్రియాస్ మీడియా। థాంక్యూ।